సో గాయస్ మనం ఇప్పుడు ఇప్పుడే మీరు అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అడ్వాంటేజెస్కి వచ్చేస్తే మనకి ఈ ల్యాప్టాప్లో నేను బాగా గమనించినవి అడ్వాంటేజెస్ చూసుకుంటే మనకి ఇది క్వాడ్ కోర్ సిపియు. మీరు డ్యువల్ కోర్తో పోల్చుకుంటే మీకు ఏంటంటే క్వాడ్ కోర్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీరు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టీ టాస్కింగ్ కానీ లేకపోతే యాప్స్ని మీరు ఎక్కువ హై స్టోరేజ్ ఉండే యాప్స్గా మీరు యూస్ చేసినప్పుడు ఏంటంటే మీకు క్వాడ్ కోర్ ఉంటే మీకు ఫాస్ట్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో మనకి ఇది క్వాడ్ కోర్తో లభిస్తుంది కాబట్టి మనకి దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా హైగా ఉంటుంది. ఓకేనా, మనకి ఆ ప్రైస్లో వస్తుంది కాబట్టి మనకి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మనకి దీంట్లో SSD అని చెప్పొచ్చు. SSDలో మనం చూసుకుంటే 256 GB మనకు వీళ్ళు ఇస్తున్నారు. అంటే మనకి సిస్టమ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మీరు హార్డ్ డిస్క్తో పోల్చుకుంటే మీకు SSD ఇస్తున్నారు కాబట్టి మీకు ఆ SSD అనేది చాలా స్పీడ్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. కాకపోతే మనకి SSD తక్కువ ఇచ్చారు, అదొకటే ఈ బడ్జెట్లో మనకి ఆ SSD ఒకటే కొంచెం తక్కువైతే ఉంది. సో ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ని మీరు ఇన్సర్ట్ చేసి చేసుకోవచ్చు. అది ఒక మనకి SSD అనేది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మన దీంట్లో DDR4 మనకి 8 GB ర్యామ్ అయితే మనకి వాళ్ళు ఇచ్చారు. మనకి ఈ ప్రైస్ వేరియంట్లో చూసుకుంటే మనకి 8 GB అనేది కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఆఫీస్ వర్క్ చేసుకుంటారో వాళ్ళకి కూడా మీకు 8 GB ర్యామ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఎవరు చేయరు, స్టూడెంట్ వర్క్స్ ఆఫీస్ వర్క్స్కి అయితే 8 GB పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అది ఒక అడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది లైట్ వెయిట్ అనమాట. సో ఇది ఇంచుమించుగా మనకి 1.5 kg మాత్రమే ఉంటుంది. సో ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయాలనుకున్నా కూడా ఈజీగా క్యారీ చేస్తుంది. ఎందుకంటే దీనిలో మనకి ఆప్టికల్ డ్రైవ్ అనేది లేదు. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ ల్యాప్టాప్ అనేది కొంచెం స్లిమ్గా, కొంచెం సైజ్ కూడా తగ్గినట్టుగా కనిపిస్తుంది మనకి లావుగా అలా కాకుండా. సో లైట్ వెయిట్తో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు చూసుకుంటే పాపులర్ OS మీకు దీనిలో చూసుకుంటే మనకి విండోస్ 10 హోమ్ బేసిక్ సాఫ్ట్వేర్ అయితే మనకి ఇస్తున్నారు. ఎందుకంటే విండోస్ అనేది అందరికీ సుపరిచితమైంది, అందరూ కూడా యూజ్ చేసేది అదే కాబట్టి మన దీంట్లో అదే ఒక అడ్వాంటేజ్. మనకి ఇది 64-bit ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే మనకు వస్తుంది. ఇప్పుడు వస్తున్న అప్లికేషన్స్ అన్ని కూడా మనకి ఏంటంటే 64-bit సపోర్ట్ చేసేవే ఉంటున్నాయి కాబట్టి మనకి దీంట్లో ఎటువంటి అప్లికేషన్స్ అయినా మనకి దీంట్లో వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే మన దీంట్లో యాంటీ గ్లేయర్ స్క్రీన్ ఉంటుంది. మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను యాంటీ గ్లేయర్ స్క్రీన్ అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మీరు చూస్తున్నా కదా మీకు స్క్రీన్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మీరు సైడ్కి వచ్చినా కూడా మీకు ఏంటంటే కొంచెం బ్లర్గా మసగ్గా అలా కనిపిదు అనమాట, మీకు క్లియర్గా అయితే ఉంటుంది. మీరు దూరంగా ఉన్నా కూడా మీకు ఏంటంటే ఇమేజెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ దగ్గరకు చూడాల్సిన అవసరం అయితే ఉండదు, మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకి ఆ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మీరు దీంట్లో మనకి ఇది 1920x1080 pixels వరకు మన దీనికి ఒక స్క్రీన్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. సో మనకి ఏదైనా మూవీస్ కానీ అవి చూసేప్పుడు మనకి ఒక బెటర్ మనకి విజువల్ అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. ఓకేనా. మనకి అలాగే దీని యొక్క స్క్రీన్ ఎడ్జెస్ చూసుకుంటే మనకి దీంట్లో 157 PPI వరకు మనకి దీంట్లో ఉంది. అంటే ఈ యొక్క స్క్రీన్ ఎడ్జ్ అనమాట. సో కర్వ్ ఇవన్నీ మనకి షార్ప్నెస్ అనమాట. ఇప్పుడు ఏదైనా మీరు ఇమేజెస్ కానీ అవన్నీ కూడా మీకు దీంట్లో క్లియర్గా అయితే కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మనకి దీంట్లో బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. మనకి దీంట్లో 65 W పవర్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు. సో మనకి దీంట్లో బ్యాటరీ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మాక్సిమం 40-50 మినిట్స్లో మనకి ఏంటంటే ఫుల్ ఛార్జ్ అయితే ఎక్కుతుంది. అండ్ అదేవిధంగా మనకి 10 hours బ్యాటరీ అయితే వస్తుందని చెప్తున్నారు. సో నేను దీన్ని యూజ్ చేసిన తర్వాత నేను కింద కమెంట్స్లో నేను పిన్ చేస్తాను. సో ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది నేను యూజ్ చేసిన తర్వాత నేను మీకు కింద అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన దీంట్లో వెబ్ క్యామ్ మనకి దీంట్లో ఇన్బిల్ట్గా అయితే రాదు. సో మనకి ఎక్స్టర్నల్గా అయితే మనం వెబ్ క్యామ్ అయితే వాళ్ళే ఇస్తున్నారు. మనకి ఎక్స్ట్రా కాస్ట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. మనకి వెబ్ క్యామ్ అయితే ఇక మీరు చూడొచ్చు, మనకి వెబ్ క్యామ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వెబ్ క్యామ్ కూడా మనం చూసాను దీంట్లో. సో వెబ్ క్యామ్ బాగుంది. దీనిలో మనకి ఇన్బిల్ట్లో ఏ విధంగా అయితే మనకి వెబ్ క్యామ్ ఉంటుందో, సో మనకి కాకపోతే ఇది ఎక్స్టర్నల్ అయితే ఉంది. సో రెండు పర్లేదు, రెండు బాగానే ఉన్నాయి. సో మనకి ఇన్బిల్ట్గా అయితే రావట్లేదు, అదొకటే కొంచెం ప్రాబ్లం. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి దీంట్లో USB 3.0 పోర్ట్లు రెండు అయితే ఇచ్చినారు. అండ్ అదేవిధంగా ఇంకా చూద్దాం, మీకు అన్బాక్సింగ్ ఇందాక చూపించాను కదా మీకు ప్రతిదీ అక్కడ అర్థమై ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే మనకి స్క్రీన్ కూడా ఏంటంటే సిల్వర్ ఫినిషింగ్ అయితే వచ్చింది. నాకు ఇది చాలా బాగా అయితే నచ్చింది అనమాట. మీరు ఇక్కడ చూస్తే నాకు టచ్చింగ్ కూడా మొత్తం స్మూత్గా చాలా అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది అడ్వాంటేజెస్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ గురించి వెళ్తే, సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి HDD అని చెప్పుకోవచ్చు. మనకి హార్డ్ డిస్క్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయలేదు. సో అదొకటే ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే SSD ప్రొవైడ్ చేశారు కానీ హార్డ్ డిస్క్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి 40,000 వేరియంట్స్లో వచ్చే ప్రతి ఒక్క ల్యాప్టాప్లో మనకి హార్డ్ డిస్క్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళు కూడా హార్డ్ డిస్క్ ఇచ్చుంటే బాగుండేది. లేదనుకుంటే మనం ఏంటంటే మనం హార్డ్ డిస్క్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా మనీ అయితే ఛార్జ్ చేయాల్సింది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మీకు దీంట్లో బేసిక్ విండోస్ ఇది. ఎందుకంటే మనకి ఇచ్చిన వీళ్ళ దాంట్లో విండోస్ 10 హోమ్ బేసిక్ అనమాట. మీరు అల్టిమేట్లో కానీ ప్రొఫెషనల్లో కానీ అలా తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో వచ్చే కొన్ని ఆప్షన్స్ మనకి దీంట్లో
రావు అనమాట. ఓకే, నెక్స్ట్ అదే విధంగా చూసుకునే మనకి దీంట్లో విజిఏ పోర్ట్ మనకి దీంట్లో వీళ్ళు మనకి ఇవ్వలేదు. అది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఏదైనా టీవీ స్క్రీన్స్ కానీ లేకపోతే మానిటర్స్ కానీ మనం ఏదైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే దీనిలో మనకి విజిఏ పోర్ట్ సపోర్ట్ అయితే లేదు, మనం ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా దీనిలో మనకి ఆప్టికల్ డ్రైవ్ కూడా ఇవ్వలేదు. సో అది కూడా డిసడ్వాంటేజ్, ఎందుకంటే ఎవరైనా సిడీస్ కానీ డివిడీస్ కానీ ఎక్కువ మూవీస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మనకి దీనిలో ఆప్టికల్ డ్రైవ్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో ఎక్స్టర్నల్గా మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన దీంట్లో వారంటీ ఇవ్వలేదు. సో మనం మీరు 40,000 ఏ ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు మీకు ఏంటంటే 1 ఇయర్ వారంటీ అయితే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, కానీ మనకి దీంట్లో వారంటీ అయితే ఇవ్వలేదు. బట్ షామి వాళ్ళు ఇచ్చింది కాబట్టి ఏమో చెప్పలేం, దీన్ని మన యూజ్ అంటే వాళ్ళ యూసేజ్ బట్టి ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తే నేను ఖచ్చితంగా నేను కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మనకి దీంట్లో ఎథర్నెట్ కూడా ఇవ్వలేదు. అండ్ అదేవిధంగా మీరు చూసుకుంటే ఆప్టికల్ డ్రైవ్ కూడా దీంట్లో లేదు. సో ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ కింద మీరు తీసుకోవచ్చు. మనకి దీంట్లో సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మనకి దీంట్లో ఎంఐ బ్లేజ్ అన్లాక్, అదేవిధంగా ఎంఐ స్మార్ట్ షేర్ ఈ రెండు అప్లికేషన్ మాత్రమే మనకి ప్రీ ఇన్స్టాల్తో అయితే ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ అయితే మనకి దీంట్లో ఇన్స్టాల్ చేసి ఇవ్వట్లేదు. సో మనం పర్చేస్ చేయాలనుకుంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళేసి మనం ఎంఎస్ ఆఫీస్ కానీ ఏది కూడా మనం ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే, ఏది కూడా మనకి ప్రీ ఇన్స్టాల్ ఇవ్వలేదు. సో ఇది మనకి ఇప్పటిదాకా మీరు చూసిన వాటిల్లో అయితే ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. అండ్ అదేవిధంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మన దీంట్లో ఆల్రెడీ ఎస్ఎస్డి ఉంది. అండ్ అదేవిధంగా ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ ఉంది కాబట్టి మీకే అర్థమవుతుంది ఎంత మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది. సో దీనిలో నేను ఒకసారి గేమింగ్ ఎక్స్పీరియన్స్ సపోజ్ ఇప్పుడు మీరు తీసుకుంటే జీటీఏ డిలక్స్ జీటీఏ 5 కావచ్చు లేకపోతే మనకి పబ్జీ కానీ నేను ఆడి, సో దాని తర్వాత మీకేంటంటే నేను మీకు ఎంత కమెంట్ సెక్షన్లో నేను మీకు పిన్ చేస్తాను గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అయినది. అండ్ అదేవిధంగా ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మనకి దీంట్లో 65 వాట్స్ పవర్ అడాప్టర్ మనకి ఇచ్చారు. సో మాక్సిమం 40 మినిట్స్ నుంచి 50 మినిట్స్ అవుతుంది మనకి ఈ ల్యాప్టాప్ ఫుల్ ఛార్జ్ అయితే ఎక్కుతుంది. సో బ్యాటరీ పరంగా అయితే మనకి యూజ్ చేశాను, సో చాలా అయితే బాగానే ఉంది మనకి, దాదాపు ఇంచుమించుగా 7 to 8 hours అయితే మనకి దీంట్లో వస్తుంది. సో దాని ఎటువంటి ప్రాబ్లం అయితే మనకి నేను ఎక్కడ కూడా క్యాప్చర్ చేయలేదు. అండ్ అదేవిధంగా సౌండ్ క్వాలిటీ చూసుకుంటే సౌండ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే దీనికి స్పీకర్స్ అనేవి మనకి పైన ఇవ్వలేదు. మీరు రీసెంట్ వీడియోస్లో చూస్తే మనకి హెచ్పీ అన్బాక్సింగ్లో ఒక హెచ్పి ల్యాప్టాప్ చూసుకుంటే మీకు ఏంటంటే స్పీకర్స్ అన్ని కూడా మనకి ఏంటంటే జస్ట్ అక్కడ మనకి ఫంక్షన్ తీసుకున్నాయి కదా దాని పైన వచ్చింది అనమాట. కానీ దీనికి ఏంటంటే మనకి కింద అడ్జస్ట్లో అయితే మనకి 2 dual speakers అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇది మొత్తానికి ఈ ఎంఐ నోట్బుక్ 14 యొక్క అన్బాక్సింగ్ గురించి. అండ్ అదేవిధంగా నేను మీకు మొత్తం డీటెయిల్స్ అందించాలనుకుంటున్నాను. సో అదేవిధంగా మీకు దీంట్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చున్నాను, మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకున్నా. అండ్ అదేవిధంగా ఎంఐ నోట్బుక్ హారిజన్ ఎడిషన్ గురించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా పర్చేస్ చేయాలనుకున్న కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చున్నాను. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయని నేను రెక్టిఫై చేస్తాను, ట్రై చేస్తాను. సో మళ్ళీ మంచి అన్బాక్సింగ్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.